హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇక్కడైతే ఫస్ట్ నేను వరలక్ష్మి వ్రతం రోజు నేను దీపం పెట్టుకునే దగ్గర పటాలన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టుకొని తర్వాత దీపం అయితే పెట్టుకున్నాను. నేను ఇక్కడ డైలీ దీపం పెట్టుకునే దగ్గర అయితే అమ్మవారికి పూజ చేసుకోవట్లేదన్నమాట. కలశమ్మది పెట్టుకుంటాం కదా, సో ప్లేస్ చాలదని కింద పెట్టుకుంటున్నాను. అమ్మవారి పటం తీసుకొని నీట్గా పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి, ఇక్కడ పెట్టుకుంటున్నాను అన్నమాట. తర్వాత మనకి పూజకి ఏమేమి కావాలి అనేది ముందు రోజే చూసి పెట్టుకోవాలన్నమాట. పువ్వులు, పండ్లు, గాజులు, బ్లౌజ్ పీసెస్, అరటి పిలకలు, మామిడి తోరణాలు, పండ్లు, తాంబూలం ఇచ్చేందుకు తమలపాకులు, ఇలాంటివన్నీ ముందు రోజే సెట్ చేసుకోవాలి. తర్వాత కలశంని నేను దారంతో, తెల్లదారంతో చుట్టేసుకొని తర్వాత దానిలో కొంచెం వాటరు, పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, ఇంకా రూపాయి కాయిన్ కానీ అలా లేదా గోల్డ్ రింగ్ కానీ ఏదో ఒక చిన్న గోల్డ్ రింగ్ అనే కాకపోయినా ఏదైనా వేసుకుంటారనమాట. నేను ఇక్కడ రూపాయి కాయిన్ వేసి తర్వాత ఒక ప్లేట్లో బియ్యం పోసి కలశంను అయితే పెట్టుకున్నామండి. కలశం అంటే అమ్మవారుగానే కదండి. ఇలా పెట్టేసుకొని తర్వాత పసుపు గణపయ్యం చేసుకొని ఫస్ట్ గణపతికి అయితే పూజ జరిపించుకుంటున్నాను. గణపతికి చేసిన తర్వాత కలశ పూజ, ఇంకా అమ్మవారికి కుంకుమార్చన, ఇలా పూలతో అభిషేకం, ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జరుపుకుంటూ ఉంటాం కదండి. ఇక్కడైతే మేము తర్వాత కలశ పూజ అనేది చేసుకుంటున్నాం అనమాట. కలశ పూజ చేసుకొని ఈ పూజలో ఏమైనా తప్పు ఉంటే, అంటే మనకి తెలిసి తెలియక తప్పు చేసినా క్షమించు తల్లి, మమ్మల్ని మంచిగా చూడు అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకొని తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసామండి. చూడొచ్చు ఇక్కడ కుంకుమార్చన అమ్మవారికి చేసుకుంటున్నాం అనమాట. అంటే అందరికీ కరెక్ట్గా రాదు కదండి, వచ్చినట్లు దాంట్లో తప్పులు లోపాలు ఉన్న క్షమించు తల్లు అని చెప్పి మనం పూజ చేసుకుంటామన్నమాట. ఎవరికి వచ్చినట్లు వాళ్ళు పూజ చేసుకుంటాము. ఎలా చేసినా అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే అమ్మవారు మంచిగా చూస్తుందండి అందరినీ కూడా. ఇలా నేను అక్షింతలతో ఇంకా కుంకుమ, గంధం, పసుపుతో అమ్మవారికి పూజ అయితే జరుపుకుంటున్నానండి. ఇలా ఇంకా 108 పూలతో అష్టోత్తరం అలా చదవచ్చు. ఈ విధంగా పూజ అయితే జరిపించేసుకొని తర్వాత మనం వ్రత కథ ఉంటుంది కదండి, ఆ కథ చదువుకొని తర్వాత తాంబూలం ఇచ్చినట్లయితే చాలా మంచిదంటండి. కథ చదివిన వారికి, విన్నవారికి, అందరికీ కూడా మంచి జరుగుతుందని అంటారు. ఇలా పూజ అయిపోయిన తర్వాత మనం చేసినటువంటి నైవేద్యాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఇంకా మనం చీర ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి ముందే పెట్టేసుకోవాలన్నమాట. ధూపం, దీపం అవన్నీ వేసేసుకొని చక్కగా అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టేసుకోవాలండి. ఇక్కడ మేము నైవేద్యం పెట్టేసుకున్నాం, తర్వాత కథ అయితే చదువుతున్నాము. కథ చదివిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసుకొని తర్వాత తాంబూలం అయితే ఇస్తానన్నమాట. తాంబూలంకి రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా మొత్తం తాంబూలం ఇచ్చేందుకు బ్లౌజ్ పీసు, ఇంకా ఆకు, ఒక్క, పసుపు కుంకుమ, ఇంకా గాజులు, అరటి పండ్లు, ఇంకా తాంబూలంలో ఏవైతే ఇస్తామో అవన్నీ మనం ముందే పెట్టుకోవాలి. వచ్చిన ముత్తైదేవుల్ని కూర్చొనిపెట్టి పసుపు రాసి, కుంకుమ పెట్టి, గంధం పెట్టి వాళ్ళకి తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. అలాగే మనం పూజ అంతా అయిపోయిన తర్వాత భర్త దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోవాలండి. ఈలోపు ముత్తైదేవులు వచ్చినట్లయితే వాళ్ళకి ఇచ్చి తర్వాత అయినా భర్త దగ్గర ఖచ్చితంగా ఆశీర్వాదం అయితే తీసుకోవాలన్నమాట. అలాగే మనం చేసినటువంటి ప్రసాదాలు కూడా వచ్చిన ముత్తైదేవులకి ప్రసాదంగా పెట్టాలన్నమాట. నేనైతే పూజను ఈ విధంగా జరుపుకున్నానన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.